అందరికీ ప్రైజ్ లార్డ్. బైబిల్ క్విజ్ 35లో భాగంగా బైబిల్ గ్రంథంలోని లూకా సువార్త 1వ అధ్యాయానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు అనేది ఈ యొక్క పాటలు అయితే చూసేద్దాము. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో ప్రశ్న నెంబర్ వేసి తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జకరియా భార్య ఎవరు? ఏ అన్నా, బి మరియా, సి ఎలిజబెతు. సి ఎలిజబెతు. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. జకరియా ఏ యాజక తరగతికి చెందినవాడు? ఏ అబియా, బి అహరోను. ఏ అబియా. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. ప్రభువు దూత ధూపవేదికకు ఏ వైపున నిలిచి జకరియాతో మాట్లాడెను? ఏ కుడివైపున, బి ఎడమవైపున. లూకా సువార్త 1వ అధ్యాయము 11వ వచనము. జకరియాతో మాట్లాడిన దేవుని దూత ఎవరు? ఏ గాబ్రియేలు, బి మికాయేలు. ఏ గాబ్రియేలు. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. జకరియా దూత మాటలు నమ్మనందున అతనికి ఏమి సంభవించెను? ఏ అతని కనులు మూయబడెను, బి మోగవాడైపోయెను. లూకా సువార్త 1వ అధ్యాయము 20-23 వచనాల్లో ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తాము. ఎలిజబెతు గర్భవతి అయి ఎన్ని నెలలు ఇతరుల కంటబడకుండెను? ఏ 10 నెలలు, బి 5 నెలలు. లూకా సువార్త 1వ అధ్యాయము 25వ వచనము. యోషేపు ఏ వంశానికి చెందినవాడు? ఏ అహరోను వంశము, బి దావీదు వంశము, సి షేతు వంశము. బి దావీదు వంశము. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనము. దయాప్రాప్తురాలా నీకు శుభము అని మరియతో పలికినది ఎవరు? ఏ ఎలిజబెతు, బి దేవుని దూత. లూకా సువార్త 1వ అధ్యాయము 26-28వచనములు.
మరియ యొద్దకు వచ్చిన దేవుని దూత ఎవరు? మరియ యొద్దకు వచ్చిన దేవుని దూత ఎవరు? ఏ మికాయేలు, బి గాబ్రియేలు. బి గాబ్రియేలు. లూకాసు వార్త 1:26. ఎన్ని దినములు మరియా ఎలిజబెత్తుతో ఆమె ఇంట ఉండెను. ఏ నెల రోజులు, బి 3 నెలలు. బి 3 నెలలు ఎలిజబెత్తుతో పాటు ఆమె ఇంట ఉండెను. లూకాసు వార్త 1:56. జకరియా ఎలిజబెత్తులు తమ కుమారునికి ఏమని పేరు పెట్టిరి? ఏ యేసు అని పేరు పెట్టిరి, బి యోహాను అని పేరు పెట్టిరి. బి యోహాను అని పేరు పెట్టిరి. లూకాసు వార్త 1:60-65 యొక్క సందర్భాన్ని మనం చూడవచ్చు. యోహాను ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలు ప్రత్యక్ష మగ వరకు ఎక్కడయుండెను? ఏ గ్రామములో, బి అరణ్యములో. బి అరణ్యములో ఉండెను. లూకాసు వార్త 1:80. ఇదిగో ప్రభువు దాసురాలను అని దూతతో అన్నది ఎవరు? ఏ మరియా, బి ఎలిజబెత్తు. ఏ మరియా. లూకాసు వార్త 1:27-28. చూసారు కదండి, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని క్లిక్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. బైబిల్ గ్రంథంలోని మరేదైనా సమాచారం గురించి వివరణ కోరినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.